ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నాను. స్పర్మ్ కౌంట్ 0 ఉంది, మనకి మందులు మెడిసిన్స్ ద్వారా కౌంట్ పెరగటానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఏ రకంగా పెంచుకోవచ్చు. సో ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, జూలైలో వచ్చారు. వచ్చినప్పుడు రిపీటెడ్గా బయట అన్నీ చేయించుకున్నప్పుడు 0 స్పర్మ్ కౌంట్ ఉండింది. సో ఈయనకి నేను ఇచ్చిన మెడికేషన్స్, డైట్ అడ్వైజ్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ పెరగటానికి ఛాన్స్ ఉందా, ప్రెగ్నెన్సీస్ వస్తాయా? నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, విమెన్స్ హెల్త్ ఇష్యూస్, ఎట్లా ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా రావడానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఏ రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనకి అడ్వాన్స్డ్ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీ హోప్ వదిలేసుకోకుండా ఎట్లా మీరు ట్రై చేసుకుంటున్నప్పుడు మీకు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా నేను ఈ ఛానల్ ద్వారా అందించడానికి ట్రై చేస్తున్నాను. ఇఫ్ యూ వాచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనిపిస్తే ఈ యొక్క వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. సో వివరాల్లోకి వెళ్తే, స్పర్మ్ కౌంట్ 0 ఉంది, ఏజ్ స్పర్మియా ఉంది, ప్రెగ్నెన్సీస్ వస్తాయా రావేమో. చాలాసార్లు అందరూ ఎలా ఉంటుందంటే, ఒకసారి టెస్ట్ చేయించుకుని 0 రాగానే ఫస్ట్ టైం రిపోర్ట్ చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా టెన్స్డ్గా ఉంటారు. అంటే ఇది ఇక పర్మనెంటా, నాకు ఎప్పటికీ కౌంట్ ఇట్లానే ఉంటుందా, నా కౌంట్ పెరగకపోతే ఎలా, నాకు పిల్లలు పుట్టరా, ఎలాంటి సమస్య ఉంటుంది, ఇటువంటి అన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సో నేను చాలా వరకు చెప్తూ ఉంటాను, వన్ కౌంట్తో మనం రిపోర్ట్ తోటి మనం ఇబ్బంది ఉంది, కౌంట్ 0 ఉంది, కష్టము అని అనుకోవసరం లేదు. 0 స్పర్మ్ కౌంట్ అని చూసిన వాళ్ళల్లో 70-80% మందికి వాళ్ళ ఓన్ స్పర్మ్ తోటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో మీ స్పర్మ్తో మీకు పిల్లలు పుట్టడానికి మనం కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అవేంటో చూద్దాం. సో ఈయనకి జూలైలో స్పర్మ్ కౌంట్ టెస్ట్ చేస్తే 0 ఉంది. దిస్ ఈస్ ద రిపోర్ట్ విచ్ యూ కెన్ సీ ఇన్ లైవ్, నేను పిక్చర్తో సహా పెట్టాను. ఒక 15 డేస్ తర్వాత నేను ఆయనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, కొన్ని మెడికేషన్స్, డైటరీ అడ్వైజెస్ ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ సెమెన్ టెస్ట్ చేస్తే 2-3 మిలియన్కి పెరిగింది. సో దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ, సరే నాకు ఇవన్నీ పనిచేస్తుంది, కౌంట్ పెరుగుతుంది, బాగుంది అని హ్యాపీగా ఉన్నారు. సో మళ్ళీ అవే సేమ్ మెడికేషన్స్ ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేసిన తర్వాత విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2-3 మంత్స్ ఆ కౌంట్ 16 మిలియన్ వరకు పెరిగింది. తర్వాత అది కన్సిస్టెంట్గా ఈ ఆయనకి స్పర్మ్స్ అనేవి ప్రొడక్షన్ అనేది అవుతుంది, అండ్ దే హవ్ బీన్ ట్రయింగ్ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. సో 0 కౌంట్ ఉంది, ఫర్టిలిటీ డాక్టర్ని అయితే విజిట్ చేయండి. అయితే ప్రతి 0 కౌంట్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్సే కావాలి అనేది లేదు. ఫస్ట్ యాజ్ ఎ డాక్టర్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మీకున్న రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు మీ కౌంట్ 0 అయింది, ఏ రకంగా దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు, దాన్ని కరెక్ట్ చేయగల కారణాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేస్తే ఫస్ట్ విజిట్లో మనకి ఒకవరకు కొంత అవగాహన వస్తుంది. సో అప్పుడు టైం తీసుకోవాలి, ఒక 2-3 మంత్స్ టైం ఇవ్వాలి మీరు నాకు. అప్పుడు మనం ఆ మెడికేషన్స్ ఇవన్నీ వాడుకున్న తర్వాత కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి మేము ఎంత ఎఫర్ట్ పెట్టి మెడికేషన్స్ అన్నీ ఇస్తామో మీరు కూడా అంత ఎఫర్ట్ పెట్టి అంతే సిన్సియర్గా మీ సైడ్ నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్ తీసుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి, పార్ట్నర్ సపోర్ట్ తీసుకోండి, ఆటోమేటిక్గా కౌంట్స్ పెరుగుతాయి, 70-80% మందికి పెరుగుతాయి. ఎక్కడైతే ప్రాబ్లం ఉంది, ఆ స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళకి మాత్రమే, అంటే ఒక 10-15% మందికి మాత్రమే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. వీళ్ళకు కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో పాటు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ చైల్డ్ విత్ యువర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్, ఇది పాసిబుల్ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా. సో డోంట్ లూజ్ హోప్ అండ్ ట్రై టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.